ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య రెండవ బుధవారము మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము పదహేడవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి ముప్పై మూడవ వచనం వరకు ముప్పై ఏడవ వచనము మరియు నలభైవ వచనము నుండి యాభై ఒకటవ వచనం వరకు దావీదు సౌలుతో ఇతనిని గూడ్చి ఎవ్వరూ భయపడనక్కరలేదు అనుమతి అయినచో నీ దాసుడు ఈ తీయునితో పోరాడగలడు అని పలికెను కానీ సౌలు ఈ ఫిలిప్స్తీయుని ఎట్లు ఎదిరింపగలవు నీవు బాలుడవు అతడు బాల్యము నుండి యుద్ధమున కాకలు తీరిన బంటు అనెను ఎలుగు సింగముల వాడి గోళ్ళ నుండి నన్ను రక్షించిన ప్రభువు ఈ ఫిలిస్తీయుని చేత చిక్కకుండా కాపాడకపోడు అని పలికెను సౌలు అట్లయినా పోయి పోరాడుము యావే నీకు తోడుగా నుండునుగాక గాక్క అనెను దావీదు తన కట్ట చేత పట్టుకొనెను ఏటి ఒడ్డు నుండి ఐదు నున్నని రాళ్ళు ఏరుకొని సంచిలో వేసుకొనెను ఒడిసెలు తీసుకొని ఫిలిస్తీయుని వైపునకు పోయెను ఫిలిస్తీయుడు తన భటుడు డాలు మోయుచు ముందు నడువగా మెల్లమెల్లగా అడుగులిడుచు దావీదును సమీపించెను అతడు దావీదును చిన్న చూపు చూచెను దావీదు బాలుడు బంగారము వంటి ఒడలితో సుందరమైన ఆకృతి కలవాడు ఫిలిస్తీయుడు దావీదుతో కర్రనెత్తుకొని నా మీదికి వచ్చుటకు నేను కుక్కననుకొంటివా ఏమీ అనెను తన దేవనల పేరెత్తి దావీదును శపించెను ఇటు రమ్ము నీ కండలు కోసి ఆకాశ పక్షులు అడవి ముగ్రంలకు ఆహారము గావించేదను అని పలికెను దావీదు నీవు కత్తి ఈటే బాకు గైగొని నా మీదికి వచ్చితివి కానీ నేను సైన్యములకు అధిపతి అయిన యావే పేరా నేడు నీవు నిందించిన ఇస్రాయలు సైన్యముల దేవుని పేరా నీ మీదికి వచ్చి తిని నేడు యావే నిన్ను నా చేతికి చిక్కించును నేను నిన్ను నిలువన కూల్చి నీ తల తెగవేసేదను నీ శవమును ఫిలిస్తీయుల శవములను ఆకాశపక్షులకు వన్యమృగములకు మేతగా వేసేదను అప్పుడు గాని ఇస్రాయలీలలో ఒక దేవుడున్నాడని ఎల్లరూ తెలుసుకోజాలరు ఇట గుమిగూడి ఉన్న ఈ దండులన్నీ యావే కత్తి బల్లెముల వలన విజయము ప్రసాదించువాడు కాడని గుర్తించును ఈ యుద్ధము యావేది అతడు తప్పక నిన్ను నా చేతికి అప్పగించును అని బదులు పలికెను అంతటా ఫిలిస్తీయుడు మెల్లమెల్లగా దావీదు దగ్గరకు వచ్చుచుండెను దావీదు సేనల బారులు దాటి వడివడిగా ఫిలిస్తీయునికి ఎదురేగెను అతడు సంచిలో తీసి రాయి తీసి ఒడిసెలలో పెట్టి గిట్టన త్రిప్పి ఫిలిస్తీని నొజటిపైన కొట్టెను ఆ రాయి నొసటిని చీల్చి లోనికి చొచ్చుకొని పోగా ఫిలిస్తీయుడు గబీలున నేలపై బోరగిల పడెను ఈ రీతిగా దావీదు ఒడిసల రాతితో ఫిలిస్తీని లోగోని విజయమును సాధించెను దావీదు చేతిలో కత్తిలేదు అతడు వేగముగా పరిగెత్తి ఫిలిస్తీని పైకెక్కి ఒర నుండి వాణి కత్తి తీసి దానితో వాణిని పొడిచి చంపి తల తెగ నరికెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు నాకు ఆశ్రయ దుర్గమైన ఈ ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనము వరకు ఏసుమరళ ప్రార్థనా మందిరములో ప్రవేశించను అచ్చట ఊచ చేయగలవాడొకడు ఉండెను విశ్రాంతి దినమున యేసు అతనిని స్వస్థపరుచునా లేదా అని అచ్చటి జనులు కొందరు పొంచి ఆయనపై నేరము మోపుటకు కాచుకొనియుండి అప్పుడు ఆయన ఆ ఊచచేయిగల వాణిని చూచి లేచిరమ్ము అని వానితో పలికి జనులను చూచి విశ్రాంతి దినమున మేలు చేయుటయా లేక కీడు చేయుటయా ప్రాణరక్షణ మునర్చుటయా లేక ప్రాణ నష్టమునర్చుటయా ఏది చేయదగిన పని అని ప్రశ్నించెను అందుకు వారు మౌనము వహించిరి అంతట ఆయన కోపముతో నలుదిశల చూచి ఆ జనుల హృదయ కాచిన్యమునకు చింతించి రోగితో నీ చేయి చాపము అనెను వాడట్లే చాపగా స్వస్థతుడాయెను అంత పరిశెయిలు వెలుపలికి వచ్చి ఏసును చెంపుటకు తరుణోపాయమునకై హెరోదీయులతో వెంటనే ఆలోచనలు చేసిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక